రూపించుకుంటున్నారు. బిగ్ సిటీ లాంచ్ ఆఫ్ అంజలి సిబిఐ అజయ్ జ్ఞానమూర్తి గారి డైరెక్షన్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా మన ముందుకు వస్తున్న అనం. అలాగే ఇప్పుడు ఆడియో సిడీ లాంచ్. సాంబశివరావు గారిని స్టేజ్ పైన జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. వెల్కమ్. చాలా బాగా నచ్చిన తర్వాతే నేను కమిట్ అయ్యాను ఈ సినిమాని. డైరెక్టర్ గారు ఈ సినిమా బాగా తీశారు, బాగా నాకు నచ్చిన వల్ల ఈ సినిమా తీశాను. వండర్ఫుల్ సక్సెస్. ఇట్ ఈస్ ఆల్రెడీ అ బిగ్ బ్లాక్ బస్టర్ ఇన్ తమిళ్ అండ్ డైరెక్టర్ అజయ్ జ్ఞానమూర్తి డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ వాంట్ విష్ గోపీనాథ్ గారు, రాంబాబు గారు అండ్ శ్రీరామకృష్ణ గారు ఎవ్రీబడి ఫెంటాస్టిక్ సక్సెస్ ఫర్ దిస్ ఫిల్మ్. మై బెస్ట్ విషెస్ టు టీమ్. థ్యాంక్ యూ. మొత్తం దాదాపుగా ఒక 10 నుంచి 20 మంది ప్రొడ్యూసర్లు కొందామని అందరు క్యూలో వెళ్ళారు. క్యూలో వెళ్ళి అక్కడ చూసి అందరికీ నచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళ కాంపిటీషన్ టైంలో రాంబాబు గారు, ఆచండ్ గోపి గారు ఈ సినిమాని కొనటం జరిగింది. ఈ సినిమాని కొని క్వాలిటీగా దగ్గరుండి వాళ్ళే, జనరల్గా వాళ్ళ సినిమాలు ఉంటే వాళ్ళే తమిళనాడు డబ్బింగ్ చెప్పేసి డబ్బింగ్ చేసేసి మనకు అమ్మటం ఉండేది. కానీ గోపి గారు దగ్గరుండి డబ్బింగ్ కూడా క్వాలిటీగా బాగా చేసుకుని రామకృష్ణ గారిని రైటర్గా పెట్టుకుని, రామకృష్ణ గారి పేరు చెప్పాలంటే మన జెంటిల్మెన్ నుంచి భారతీయుడి నుంచి మొదలెట్టుకుంటే మొన్న సర్కార్ వరకు ఆయన ఏ సినిమా రాసినా కూడా ఒక స్ట్రైట్ సినిమాలాగా ఒక పర్ఫెక్ట్గా ఎక్కడ క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా చేస్తారు. మనకు పాతప్పుడు ఆ ప్రేమ పావురాలు రాయశ్రీ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ రాయశ్రీ గారు లేని లోటుని ఒక యాక్షన్ను మళ్ళీ డైలాగ్స్ పంచెస్తో చేయగలిగిన శ్రీ రామకృష్ణ గారు దొరికి ఈ సినిమాని అద్భుతంగా చేశారు. డెఫినెట్గా ఈ సినిమా అక్కడ పెద్ద హిట్, ఇక్కడ కూడా డెఫినెట్గా ఆడే పరిస్థితి ఉంది. క్యాస్టింగ్ పరంగా చూసుకుంటే మనకు నవాబ్లో ఒక మెయిన్ హీరో అనుకోవచ్చు మనం, ఆ నవాబ్లో కానీ తర్వాత పేటలో విలన్గా కానీ ఈ మధ్య సైరా చిరంజీవి గారితో యాక్ట్ చేస్తున్న ఆయన కంటిన్యూ సూపర్ హిట్స్. తమిళ్లో దాదాపు 10 సినిమాలు చేస్తే 10 సూపర్ హిట్లు దాకా ఉంటాయి. అలాగే 96 సినిమా ఒకటి, అది కూడా పెద్ద హిట్. ఆ సినిమాని దిల్రాజ్ గారు తెలుగులో తీసుకుని రీమేక్ చేస్తున్నారు. సో ఆ హీరో ఆయన నయనతార. నయనతార చూసుకుంటే మన కంటిన్యూ ఆవిడ మాయావి అనే ఒక డబ్బింగ్ సినిమా నుంచి కళ్యాణ్ గారు కానీ, కోనేరు కల్పన గారు కానీ వాళ్ళ జీవితంలో చూడనంత లాభాలు చూశారు నయనతార మూలంగా ఆ మాయావి సినిమాలో. అలాంటి నయనతార ఇక అథర్వ ఆయన వస్తే మనకు హృదయం మురళి కొడుకు, హృదయం మనకు ఎంత పెద్ద హిట్టో తెలుసు, ఆ మురళి కొడుకు అథర్వ ఆయన. సో అట్ట క్యాస్టింగ్ పరంగా చాలా అద్భుతంగా ఉంది. అలాగే అజయ్ జ్ఞానమూర్తి ఆయన ఒక అద్భుతమైన థ్రిల్లర్ బ్రహ్మాండం చేశారు. ఇవాళ థ్రిల్లర్లకు కానీ లేకపోతే యాక్షన్ ఫిల్మ్స్ కానీ లేకపోతే హారర్ ఫిల్మ్స్ కానీ విపరీతంగా ఆడియన్స్ చూసే పరిస్థితి ఉన్నారు. ఇవాళ యూత్ ఆడియన్ కానీ మాస్ ఆడియన్ కానీ అలా యూత్ మాస్ ఆడియన్స్ చూడగలిగేటట్టుగా ఇవాళ ఈ అంజలి సిబిఐ చేశారు. డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవ్వాలి. ఇక మా ఆచండ్ గోపి గారు ఒకప్పుడు స్లంప్లో ఇండస్ట్రీ ఉంటే ఆయన జంబలకడి పంప కానీ లేకపోతే ఇద్దరు పెళ్ళాల ముద్దులు పోలీసులు కానీ ఆ చిన్న సినిమాలు చేసి ఇండస్ట్రీని ఎంతో ఆ రోజున కాపాడుతాని పనికి వచ్చారు. తర్వాత బాలకృష్ణ గారితో టాప్ హీరో కానీ దేవుడు కానీ చేశారు. తర్వాత తారక రత్నంతో తారక్ చేశారు. ఇలా సినిమాలు చేసి ఇవాళ
చిన్న సినిమాలు ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ చిన్న సినిమాలు ఆడటానికి 2019 చాలా అద్భుత అవకాశం లాగా ఉంది. ఒక అదృష్టం ఏంటంటే ఆచండ గోపి గారికి అద్భుతంగా థియేటర్లు దొరికినాయి, ప్రాబ్లమే లేదు. స్టిల్ నాట్ లెర్న్ తెలుగు, విల్ లెర్న్ సూన్. దిస్ ఫిల్మ్ ఇస్ అ వెరీ వాజ్ అ వెరీ డిఫికల్ట్ ఫిల్మ్ ఫర్ అస్, టుక్ 2 ఇయర్స్ ఫర్ అస్ టు కంప్లీట్. బట్ దెన్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆల్ అవర్ ఆల్ ద స్ట్రగుల్స్ దట్ వీ వెంట్ త్రూ వాజ్ కంప్లీట్లీ గాన్. సో దట్ వాజ్ ద నో సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ దేర్. ఫ్రమ్ ద రిలీజ్ టైమ్ ఐ యూస్ టు మీట్ గోపీనాథ్ సార్, హీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ హీ గాట్ ద ఫిల్మ్. ఫ్రమ్ దెన్ హీ ఈస్ వ్యూ బిన్ డిస్కసింగ్ వెన్ హీ ఈస్ రిలీజింగ్ ఫిల్మ్. హీ సెడ్ సార్ ఇట్ ఇస్ అ వెరీ నైస్ ఫిల్మ్, ఐ విల్ రిలీజ్ ఇట్ ఆన్ అ వెరీ కరెక్ట్ డేట్ అండ్ నౌ హీస్ గాట్ అ కరెక్ట్ డేట్ అండ్ హీస్ వెరీ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ సార్ ఇట్ విల్ బి అ హ్యూజ్ సక్సెస్ ఫర్ యూ అండ్ ఐ హోప్ ద సేమ్ సక్సెస్ రిపీట్స్ హియర్ అండ్ ద పీపుల్ హియర్ యాక్సెప్ట్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. అండ్ నేను పిలవంగానే వచ్చిన స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా శ్రీరామకృష్ణ గారికి గత వారం 10 రోజుల నుంచి ఆరోగ్యం సరిగా లేకపోయినా నా మీద అభిమానంతో నేను రిక్వెస్ట్ చేయగలని వస్తాను. మీకోసం 4 మంచి మాటలు ఉన్న సినిమాలో ఉన్న విషయాన్ని చెప్పాలి నేను అని వచ్చినందుకు ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అసలు నేను ఈ విశ్వశాంతి అనే బ్యానర్లో అంటే నాకు ఈ సినిమా కొనడానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే భాషా సినిమా రజనీకాంత్ లైఫ్లో ఒక గొప్ప సినిమా. అంటే ఆయనే ఒక స్టేజ్ మీద చెప్పుకున్నాడు, ఇది నా లైఫ్ టైం అచీవ్మెంట్లో ది బెస్ట్ ఫిల్మ్ భాష అని. సేమ్ ఆ సినిమా చూసినప్పుడు, తమిళ సినిమా చూసినప్పుడు ఆ భాషలో విలన్ క్యారెక్టరు రఘువరన్, పాపం ఆయన ఆల్రెడీ పైన ఉన్నారు, ఆయన క్యారెక్టర్ని మించిన క్యారెక్టరు ఈ అనురాగ్ కశ్యప్. అసలు ఎంత గొప్పగా చేశాడంటే సినిమా, అసలు ఈ మిగిలిన ఆర్టిస్టులు అందరూ మనకు కనపడరు, సినిమా మొత్తం అనురాగ్ కశ్యప్ డైరెక్టర్, హిందీ డైరెక్టర్ ఆయన. అంటే డైరెక్ట్ అసలు ముందు నేను దీనిలో ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే అసలు ముందు డైరెక్టరు అజయ్ జ్ఞానమూర్తి గారికి అసలు ఆయన ఏ విధంగా తారసపడ్డాడు, ఆ క్యారెక్టర్ని ఏ విధంగా ఆయన చేత చేయించాలని ఫీల్ అయ్యారో నాకు అర్థం కాల. ఇట్స్ గ్రేట్ అంటే వర్క్, అంటే ఆయనలో ఉన్న ఒక క్యారెక్టర్ని భలే మౌల్డ్ చేశాడు. ఇది సినిమా చూస్తే అందరూ అప్రిషియేట్ చేసేది చూసినప్పుడు, నేను ఆపు 3-4 ప్రొజెక్షన్స్ మిత్రులకి తెలిసిన వాళ్ళందరికీ వేస్తే, ఇప్పుడు ఇందాక శ్రీరామకృష్ణ గారు చెప్పినట్టుగా 2 గంటల 42 నిమిషాలు 2 గంటలు ఎక్కడ కూడా సినిమా బోర్ లేదు. అంటే అంత గొప్పగా డైరెక్టరు, ఇస్ ఎ వెరీ గుడ్ స్క్రీన్ ప్లే. అంటే ఈ మధ్య కాలంలో అంత స్క్రీన్ ప్లే వచ్చింది సినిమా లేదు. అంటే నేను ఇవాళ ఫీల్ అవుతుందంటే ఆ అమ్మాయి నయనతార లైఫ్లో ఆ భాషా సినిమా ఏ విధంగా రజనీకాంత్ గారికి ఒక లైఫ్ టైం అచీవ్మెంటో, ఇది కూడా నయనతార గారి లైఫ్లో డెఫినెట్గా ఒక గొప్ప సినిమా. ఆమె లైఫ్ టైంలో ఇంతకంటే మంచి సినిమా చేయలేకపోవచ్చు కూడా. తర్వాత అంటే ఈ అజయ్ జ్ఞానమూర్తి గారు అంటే స్క్రీన్ ప్లే నిజంగా చెప్పాలంటే ఆయన 2వ సినిమా డిమోట్ కాలనీ, అది ఆల్రెడీ మన తెలుగులో కూడా మంచి హిట్ అయింది, తమిళ్లో హిట్టు అది. అంటే దాని తర్వాత ఇంత గొప్ప సినిమా తీయటం అనేది నిజంగా నేను సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ని వెరీ గుడ్ ఎక్స్ప్రిషియేట్, అరే ఇంత బాగా తీశారు, అది ఆ ఇన్స్పిరేషన్తో నేను కొనడం జరిగింది. నా మిత్రుడు రాంబాబు కూడా సినిమా చూడకుండా ఎంక్వైరీ చేసుకుని ఓకే కొందాం మంచి సినిమా మనకు చేద్దాం అనేది ఇద్దరం కలిసి నేను ప్రయత్నం చేశాం. ప్రొడ్యూసర్ రాంబాబు గారు, మన ఆచండ గోపీనాథ్ గారికి, మా గురువు గారు శ్రీరామకృష్ణ గారికి, నా మిత్రుడు బుజ్జి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నానండి. చాలా మంచి సినిమా, తెలుగు ప్రేక్షకులకు చాలా ఖచ్చితంగా చాలా కొత్త సినిమా అవుతుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మరి అంజలి సిబిఐ ఈ సినిమా మొదటి సీడీ నాకు అందజేసినందుకు రాంబాబు గారికి, మరి ఆచండ గోపీనాథ్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఈ గోపీనాథ్ గారితో 92లో చెమ్మలకిడి బొమ్మ సినిమా పనిచేశాం. ఈ గారు, గోపి గారు, మన భగవాన్ పుల్లారావు గారు, వీళ్ళందరూ పార్ట్నర్స్, దానయ్య గారు, పెద్ద హిట్ ఆ సినిమా.
ఆ సినిమాకి నేను మేనేజర్గా పనిచేశాను. 25 ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే గోపీనాథ్ గారి సినిమా మొదటి సీడీ ఆడియో ఫంక్షన్లో మొదటి సీడీ నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.